బోయినపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ ఆవరణంలో రంజాన్ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ ముస్లింలకు దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం తెలంగాణ అని అన్నారు. ప్రతి మతాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవిస్తుందని, దసరా రంజాన్ క్రిస్మస్ పండుగల సందర్భంగా ఆయా మతాల వారికి ప్రభుత్వం తరపున ఉచితంగా బట్టలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, తహసీల్దార్ యుగేందర్, వైస్ ఎంపీపీ నాగయ్య, మండల కోఆప్షన్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. బోయినపల్లి మండలాలలో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి సుమారుగా 122 లబ్ధిదారులకు, మరి 4 మండలాలలో 36,40,000 రూపాయలను లబ్ధిదారులకు పంపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం రాకముందు ముఖ్యమంత్రి సహాయనిధి బడుగు బలహీన వర్గాలు ఆసుపత్రి పాలై మరి స్వయంగా వాళ్ళు అప్పులు చేసి బిల్లులు చెల్లించుకున్నటువంటి సందర్భంలో ఆ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధిని ఒక వరంలాగా పేదలకు ఈరోజు ఎప్పటికప్పుడు పంపించడం జరుగుతూ ఉంది. అనేటువంటి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని మతాలకు సమానమైనటువంటి ప్రాధాన్యత, అంటే కుల మతాలకు సాంప్రదాయాలు ఏవైతే ప్రతి సాంప్రదాయాన్ని గౌరవిస్తూ మరి రాష్ట్రం ముందుకొస్తున్నటువంటి సందర్భంలో ముస్లింలందరూ కూడా ప్రతి సామాజిక వర్గం కూడా ఇలా ఇంత కరోనా ఉండి ఆర్థిక సంక్షోభం ఉన్న సందర్భంలో కూడా కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఆసరా పెన్షన్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇలా సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఆపనటువంటి, మరి ఇవాళ వరి ధాన్యం కొనుగోలు సెంటర్లలో కూడా మరి బ్రహ్మాండంగా అనేక లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండినటువంటి భూమికి బరువైతే పంట పండినా కూడా ఏ రాష్ట్రంలో కూడా ధాన్యాన్ని ప్రభుత్వాలు చేతులు ఎత్తేసినాయి, ధాన్యాన్ని కొనుగోలు చేస్తలేవు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మరి వరి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తా ఉన్నాం. అంటే పండించినటువంటి పంటకు అది అత్యధికమైనటువంటి మద్దతు ధర ఇచ్చి మరి కొనుగోలు చేస్తున్నటువంటి రాష్ట్రం అంటే